వెల్కమ్ టు విశ్వం బాయ్స్ టీవీ. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 71 ఫిర్యాదులు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ స్పందన కార్యక్రమం నిర్వహణ సమస్యలను చట్ట పరిధిలో సత్వరమే పరిష్కరించవలసిందిగా పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ అర్జీలను స్వీకరించి అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను విని సమస్యలను సత్వరం పరిష్కరించవలసిందిగా సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తగు ఆదేశాలను జారీ చేశారు. ప్రజలు తమకు ఎటువంటి సమస్యలున్నా నిర్భయంగా తనకు నేరుగా ఫిర్యాదు అందజేయగలరని జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ఎడల తమ అర్జీలను సంబంధిత సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వారి కార్యాలయంలో కూడా అందజేయగలరని తెలియజేశారు. Coming forward, that is first platoon, Age Johai T. Ram Babu, Home Guard 570, followed by first platoon, platoon commander K. Rajesh Naidu, Home Guard 22. And next, second platoon, platoon commander K. Srinivas, Home Guard 662. Number 3 platoon, Platoon Commander Sudarshan Rao, Home Guard 787. Last but one, 4th Platoon, Platoon Commander M. Sati, Home Guard 1259. A Akhari Platoon, but not least. Next, Home Guard 93, K. Srinivas Rao, for his best services. నేను చదివిన వాళ్ళు ఒప్పుకో తొందరగా రెడీ అవ్వాలి. హోమ్ గార్డ్ 97 డి సన్యాసిరావు ఫర్ హిజ్ బెస్ట్ సర్వీసెస్. నెక్స్ట్ హోమ్ గార్డ్ 481 కే వెంకట రమణ ఫర్ హిజ్ గుడ్ సర్వీస్. హోమ్ గార్డ్ 201 జీవి సత్యనారాయణ మూర్తి పెయిడ్ హిజ్ రెస్క్యూ a man of humanity at Ramalapalem who jumped from a bridge. Next, Home Guard 295 R. Vijay Krishna Arjun. Thank you, sir. Home Guard raising the celebrations. सेरेमोनियल परेड समाप्त हुआ. विश्रामण करने के लिए आज्ञा प्रदान करें. होम गार्ड्स रेजिंग डे सेलिब्रेशंस परेड परेड कमांडर श्री टी रामबाबू होम गार्ड 570 सबमिटेड हिज फाइनल रिपोर्ट टू द गेस्ट ऑफ द होम गार्ड ऑर्गेनाइजेशन वॉलंटियर ऑर्गेनाइजेशन का साथ है దినదినాలుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో అంతర్భాగమై డిపార్ట్మెంట్లో మీరు ఎగ్జిస్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడమే కాకుండా ఆల్టర్నేటివ్ లేకుండా మనం అంత బాగా ఎదిగాము.